எல்லே இளங்கிளியே இன்ன முரங்குதியோ சில்லன் நழையேன் மின் நங்கை மீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை పాడేలోరెంబావాయ్. బయట గోపికలకి లోపల పరున్న గోపికకి సంభాషణాత్మకంగా సాగిన మధుర పాసురమిది. లేత చిలుకలా మధురంగా పలికే తల్లి, ఇంకా నిద్రపోతున్నావా, లేచిరా అన్నారు వీరు. ఆవిడ, అబ్బా జిల్లుమనేలా పిలవకండి, వస్తున్నానుగా అంది. అమ్మా, నువ్వు చాలా నేర్పుగలదానివి తల్లి, నీ మాటలు నైపుణ్యం మాకు ముందే తెలుసులే అన్నారు వాళ్ళు. మీరే నేర్పుగలవారులే అంది ఆవిడ. అబ్బో కఠినలు, పోనిండి నేనే కఠినురాల్నిలండి అందావిడ మళ్ళీ లోపల నుంచి. ఇలా ఏకాంతంగా ఉన్నావు, నీ ప్రత్యేకత ఏమిటమ్మా, తొందరగా రారాదు అన్నారు బయట గోపికలు. అంతా వచ్చారా అది ఆవిడ ప్రశ్న. ఆ బయటకు వచ్చి లెక్క పెట్టుకో, అందరూ వచ్చారు అన్నారు. అయితే వచ్చాక నేనేం చేయాలి అందావిడ. కువలయాపీడమనే ఏనుగని చంపినవాడు, శత్రుదర్పాన్ని అణచినవాడు, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానం చేద్దామమ్మా రా అంటూ గోపికలందరూ కూడా ఎంతో ఆనందంగా ఆహ్వానించారు లోపల గోపికని. ఈనాటితో 10 మంది గోపికలను లేపడం అయింది అంటారు. ఇది 10 అని చెప్పినా అందరూ అందరినీ లేపినట్లుగా భావించుకోవాలి అంటారు పెద్దలు. ఇందులో తిరుప్పానాళ్వారనే మహానుభావులని లేపినట్లుగా పెద్దలు వ్యాఖ్యానిస్తారు.